రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. నోట్ల మార్పిడి రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని, వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. బ్యాంకుల నుంచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తెలిపారు. సేవా దృక్పథంతో బ్యాంకర్లు కృషి చేయాలని మంత్రి సూచించారు. రైతుల నుంచి పాత నోట్లు వసూలు చేసుకోకుండా ఉండే బ్యాంకులకు పలు సూచనలు చేశామన్నారు. క్రిమిసంహారక మందులు కానీ విత్తనాలకు కానీ కొంత ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. వచ్చిన పంట ఉత్పత్తులు అమ్ముకోవడానికి కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కర్నూలులో ఉల్లి వారం రోజులు మనీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేయాలి అనేటువంటిది ఒక స్పష్టత లేక ఈరోజు కొంత మార్కెట్ కూడా డౌన్ అయింది. కాబట్టి ఇటువంటి తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సిస్టమ్ అడాప్షన్, సిస్టమ్ ఎప్పుడైతే నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేంత వరకు కూడా రైతులు, రైతు కూలీలకు అవసరమైనటువంటి వెసులుబాటును కూడా కల్పించాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఎవరైతే రుణాలు ఉన్నారో, గోల్డ్ కావచ్చు, క్రాప్ లోన్స్ కావచ్చు, వాళ్ళకు కూడా కట్టించుకునేటువంటి దానికి కూడా పర్మిషన్ ఇవ్వమని కూడా అడిగాము. కేంద్ర ప్రభుత్వం ఆ వెసులుబాటు ఇస్తే కొంత మిస్యూజ్ చేస్తున్నారనేటువంటిది వారు చెప్తా ఉన్నారు. ఆ విధంగా కాకుండా బకాయిలు ఉన్నటువంటి అయినా కట్టించుకోవాలని నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా డే బై డే రెక్టిఫై చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా 1 వీక్గా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నమాట వాస్తవం. ఎందుకంటే ఇది సడన్గా వచ్చినటువంటి నిర్ణయం కాబట్టి ఇది తొందరగా నార్మల్ సిచ్యువేషన్ రావాలని కూడా మేము కోరుతా ఉన్నాం. దానికి కావాల్సినటువంటి సపోర్టు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో 82,000 బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. 130 కోట్ల జనాభాకి 82,000 బ్యాంకులు ఏ విధంగా కూడా ఇప్పుడున్న పద్ధతిలో మోడీ గారు అనౌన్స్ చేసినటువంటి విధానానికి బ్యాంకులు సరిపోవు. కాబట్టి మొబైల్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయాలి, ఇంకా బ్యాంక్ శాఖలను పెంచాలి, బ్యాంక్ ఆఫీసర్స్ కూడా సర్వీస్ చేయాలనే మోటివ్ కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, గుంటూరు వరకు చూసుకుంటే స్టేట్ బ్యాంక్ వాళ్ళు క్యాష్ రిలీజ్ చేయడం లేదనేటువంటి నా దృష్టికి తీసుకొచ్చారు. మేము వెంటనే సీఎం ఆఫీస్కి కూడా తెలియజెప్పాం. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ చెస్ట్ నుంచి కనుక క్యాష్ రిలీజ్ చేయకపోతే సామాన్య ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్టేట్ బ్యాంక్స్ కూడా సేవా దృక్పథం అనేటువంటిది కూడా ఉండాలని, స్టేట్ బ్యాంకర్సే కాదు ఎవరికైతే సేవాభావం లేకుండా ఉన్నటువంటి బ్యాంక్స్ ఉన్నాయో ఆ బ్యాంక్స్ అన్నీ కూడా సేవాభావంతో సామాన్య ప్రజలు, పేద మధ్య రైతులు అందరినీ కూడా సేవాభావంతో సర్వీస్ చేస్తే ఇది నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది అందుకనే నిన్న నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కోఆపరేటివ్ బ్యాంకులు, రూరల్ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో వాటికి కూడా రుణాలు కట్టించుకోవడానికి కానీ, ఎరువులు కొనుక్కోవడానికి కానీ, ఆ బ్యాంకులో ఖాతాలు ఉన్నటువంటి రైతాంగానికి కానీ, కస్టమర్స్కి కానీ వారి ట్రాన్సాక్షన్స్ను కూడా నేషనలైజ్ బ్యాంక్స్కి ఏ విధంగా ఇస్తున్నారో ఆ బ్యాంక్స్కి కూడా ఆ అనుమతులు ఇవ్వాలి అనేటువంటిది మా నాయకుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళటం కూడా జరిగింది. అది మోస్ట్లీ నాకు తెలిసి రేపు ఏదైనా కొంత రిలాక్సేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు గారి ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు మా నాయకుడు ఈవినింగ్ కల్లా ప్రజల నుంచి ఏమైతే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అవి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయటం జరుగుతూ ఉంది. స్కీమ్ పట్ల అందరికీ సంతోషం ఉంది, కానీ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేటువంటి దాంట్లో కొంత లోపం ఏర్పడింది. దాన్ని సరిచేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.